డాక్టర్ ఎస్జే గణపతిరావు ఎంబీబీఎస్ అనే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. అవును, మీరు విన్నది కరెక్టే, నేను ఆర్ఎంపీ డాక్టర్ని. అదేంటి సార్, మీరు ఎంబీబీఎస్ చేశారు కదా, మీరు ఆర్ఎంపీ డాక్టర్ ఏంటి అనుకుంటున్నారా? మీరు ఆర్ఎంపీ డాక్టర్ అయితే మరి ఊర్లో ఉన్న డాక్టర్లని ఏమనాలని డౌట్ వచ్చిందా? ముందు మనకి ఆర్ఎంపీ ఫుల్ ఫామ్ తెలియాలి. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అర్థం. అంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఉండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందిన డాక్టర్ని ఆర్ఎంపీ అంటాం. అంటే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, ఎందుకంటే నేను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుండి ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందాను కాబట్టి. ఇలా రిజిస్టర్ అయిన డాక్టర్సు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళని పిఎంపీస్ అంటాం. పిఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే నేను పిఎంపీని కూడా. మరి మన ఊర్లో ఇలా రిజిస్టర్డ్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ప్రాక్టీస్ చేసేవారిని ఏమనాలి? వీళ్ళని క్వాక్స్ అంటాం. ఈ పదం మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ సరైన క్వాలిఫికేషన్స్ లేకుండా వైద్యం చేయడాన్ని ఇంగ్లీష్లో క్వాకరీ అంటారు. అలా చేసేవాళ్ళని క్వాక్స్ అంటారు. క్వాక్స్ అని పిలిపించుకోవడం ఇష్టం లేకపోతే యుఎంపీస్ అని పిలిపించుకోవచ్చు అని హైకోర్టు చెప్పింది. యుఎంపీ అంటే అన్రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే, ఏదైనా ఆరోగ్య సమస్య ఎవరైనా వచ్చినప్పుడు, దగ్గరలోని హాస్పిటల్ లేనప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రాథమిక చికిత్స చేయాలి. ఉదాహరణకు ఎవరైనా జ్వరంతో వస్తే టెంపరేచర్ చెక్ చేసి అవసరమైతే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వాలి. తగ్గకపోతే దగ్గరలోని హాస్పిటల్కి కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి కానీ పంపాలి. అంతేగాని ఇంజెక్షన్స్ చేయడం, సెలైన్స్ పెట్టడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం చేయకూడదు. అందుకనే వీళ్ళు ఉండే ప్లేసెస్ని ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ లేదా ప్రాథమిక చికిత్సాలయాలుగా మార్చుకోవాలని, క్లినిక్ హాస్పిటల్ లాంటి పేర్లు వాడకూడదని, పేర్లకు ముందు డాక్టర్ వాడకూడదని గవర్నమెంట్ ఆదేశించింది. ఒక ఎంఎస్ చదివిన గైనకాలజిస్ట్ అయినా సరే ఒక 25 అబోర్షన్లు పెద్ద డాక్టర్ పర్యవేక్షణలో చేసిన తర్వాతే సొంతంగా చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. దురదృష్టం ఏంటంటే కొంతమంది క్వాక్స్ అబోర్షన్స్ కూడా చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన అబోర్షన్ ట్యాబ్లెట్లు వేసుకుని కడుపులో పిండం పూర్తిగా బయటకు రాక సివియర్ బ్లీడింగ్తో వచ్చిన వాళ్ళని నా ప్రాక్టీస్లో కొంతమందిని చూశాను. ఈ క్వాక్స్ ఎక్స్రేస్, స్కానింగ్లు కూడా పంపిస్తున్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా వైద్యం చేస్తున్నారు. విషజ్వరాలకు నరానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, సెలైన్స్ పెడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవన్నీ వీళ్ళు చేయకూడదు. మందుల మీద, ఇంజెక్షన్స్ మీద, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీద అవగాహన ఉండదు కాబట్టి అప్పటికప్పుడు తగ్గినట్టు అనిపించినా తర్వాత ఆరోగ్యం పాడవుతుంది. ప్రభుత్వానికి ఈ విషయం అర్థమైంది కాబట్టే వీళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. మన పల్లెటూర్లలో అర్ధరాత్రి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అవసరమయ్యేది వీళ్ళే. ఈ క్వాక్స్ లేకపోతే చాలా ఊర్లలో వైద్యం చేసేవాళ్ళు లేరన్నమాట నిజమే. కాబట్టి ముందుగా ప్రాథమిక చికిత్స కోసం క్వాక్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ పూర్తి వైద్యం క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరే చేయించుకోవడం మంచిది. మనకి మండలానికో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, అందులో ఒకరిద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. మన ఊర్లో ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మనకు ఉచితంగానే వైద్యం అందిస్తారు. అక్కడ మందులు లేకపోతే డాక్టర్ గారి చీటీ మీద మందులు బయట తీసుకోవచ్చు. 104లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు. ప్రతి నెల ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తారు. ఇవి కాక రూరల్ ఏరియాస్లో ప్రాక్టీస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్స్ యొక్క క్లినిక్స్ కూడా ఉన్నాయి. ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన కనీస బాధ్యత.